ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమంకు మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ అంత్యకాలంలో దేవుని ఆరాధనకు సాతాన ఆరాధనకు మధ్య జరుగుతున్నటువంటి మహాసంఘర్షణలో దేవుని రాకడకు ముందు నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ, భూ నివాసులందరికీ దేవుని సంఘమునకు ప్రవచన వర్తమానములైనటువంటి ప్రవచన పాఠముల ద్వారా పాస్టర్ ఎన్ ఏబేల్ నాయక్ గారు దైవ వాక్యమును అందిస్తారు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి మరోసారి ప్రేమపూర్వకంగా అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? అందరు సంతోషకున్నారా? మరి వారం వారము ఈ కార్యక్రమము తప్పకుండా మీరు చూస్తూ మరి మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క అభిప్రాయాలు, అలాగనే మీ యొక్క ఫోన్ ద్వారా, మీరు ఫోన్ చేయటం ద్వారా మేము దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రేయర్ టీమ్ సభ్యులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో బైబిల్లో దానియేలు ప్రకటన గ్రంథము రెండు ప్రాముఖ్యమైన గ్రంథముగా చూస్తున్నాము. 66 పుస్తకాలు ఉన్నప్పుడు బైబిల్లో ఈ రెండు పుస్తకాలు ప్రవచన గ్రంథముగా, మరి అంచకాలములో జీవిస్తున్న దేవునికి ప్రజలకిని, సంఘానికిని, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కూడా దేవుడిచ్చిన చాలా హెచ్చరిక వర్తమానముగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, మరి ద ప్రకటన గ్రంథంలో 14 మూడు దూతలు ఉన్నాయి. ఈ మూడు దూతల వర్తమానమే ఈనాటి ప్రజలందరికీ దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క దైవజనుడుగా దేవుని యొక్క వర్తమానమును తీసుకొని ప్రకటించాలి. ఇది దేవుని యొక్క ప్రవచనము, దేవుడు చెప్పమన్న వార్త. కానీ ఈనాడు ఈ వార్తకు భిన్నముగా అనేకమైన వార్తలు జరుగుతున్నాయి. కనుక దయచేసి వాక్యమును మనం ధ్యానించడానికి మీరు అటు ఇటు తిరగదెవరు, దేవుని యొక్క వాక్యములు జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మరి త్రిదూత వర్తమానంలో, మొదటి దూత వర్తమానంలోకి వాక్యమును వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతకాలంలో జీవిస్తున్న మమ్మల్ని నాయన, ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా తండ్రి, మీ యొక్క నాయన తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మీ సేవకులను మీ శిరసాను మరుగుపరిచి మీ యొక్క నాయన తండ్రి అమూల్యమైన వర్తమానమును, ప్రవచన గ్రంథ పాఠములను మాకందరికి వినిపించండి. వినగల బిడలను, ప్రతి ఒక్కరికి గ్రహించగల మనసును దయచేయండి. వినగల చెవులు దయచేయండి. ఈ కార్యక్రమం నాయన తండ్రి ప్రభా స్పాన్సర్ బిడ్డలు కూడా దీవించండి. క్రీస్తు పేరు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తుని ప్రియులారా, బైబిల్లో మనము ప్రకటన గ్రంథము 1:3 నీ సమయంలో మరి చదివి సహాయం చేయగలరు? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును, వీటిని విని ఇందులో రాయబడిన సంగతుల ప్రకారం గైకొనువాడు ధన్యుడు అని చెప్తుంది. కనుక ఈ అంచుకాలంలో ప్రభు రెండో రాకడ బహు సమీపముగా ఉన్నది. దేవుని యొక్క రెండో రాకడ చాలా సమీపముగా ఉన్నది. కనుక ఆయన చెప్పిన అనేకమైన గుర్తులు, ఆయన చెప్పిన అనేకమైన సూచనలు ఈ లోకంలో అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి మత్తయి సువార్త 24 యేసుప్రభువారు చెప్పిన ఆ సంఘటనలు అన్నీ కూడా ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క బిడ్డలంటున్న మనము, నీవు, నేను దేవుని యొక్క రెండో రాకడకు ముందుగా మనము, నీవు, మనము దేవుని యొక్క సమయం సమీపించి ఉంది. కనుక దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. సిద్ధపడుతున్న నీవు, నేను, మనము సిద్ధపరచబడిన దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ప్రజలు ఏం చేయాలంటే ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును, ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యుడు. అంటే ఈ ప్రవచన వాక్యము చదవాలి. ప్రవచనం అంటే రేపేమి జరుగుతుందో ఈరోజు చెప్పటము, రాబోయే రోజులో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పడమే ప్రవచనం. ఈ రోజున మనం సైన్స్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన రోజుల్లో మనం ఉంటున్నప్పటికీ, ఈ రోజున దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ప్రజలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇంత అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఇంకో 100 తర్వాత, ఇంకో 200, 1000 తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే ఆ విషయాలను చెప్పగలడు. కనుక ఈ ప్రవచన వాక్యం చదవాలి. మరి ఎంతమంది చదువుతూ ఉన్నారు? ఈ ప్రవచన వాక్యం వినాలి. ఎంతమంది బోధిస్తుంటే మీరు వింటూ ఉన్నారు? మీ సంఘాల్లో, మీ స్థలాలలో, అనేకమైన మీటింగ్లు, కూటాల ద్వారా అనేక స్థలాల్లో మీరు దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు ఎంతమంది బోధిస్తూ ఉన్నారు? ఈ ప్రవచన వాక్యమును బోధించాలి, వినాలి, దాని ప్రకారంగా
నడవాలి అని బైబిల్ చెప్తుంది. కానీ ఈనాడు లోకంలో అనేకమైన భిన్న బోధలు జరుగుతున్నాయి. ఈ బోధకు వ్యతిరేకమైన బోధలు జరుగుతున్నాయి. ఈ సువార్తకు వ్యతిరేకమైన సువార్త జరుగుతూ ఉన్నది. దేవుడు ఏమైతే చెప్పమని చెప్పాడో, తన సంఘానికి తన ప్రజలకి దేవుడు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో అదే వర్తమానాన్ని ఈ ప్రజలకి ఇప్పుడున్న కాలం యొక్క ప్రజలకు చెప్పాలి. అలా చెప్పకుండా ప్రేమైన వాళ్ళారా, ఈనాడు ఏ బోధిస్తూ ఉన్నారు? మనుషులు మభ్య పెట్టడానికి, మనుషుల యొక్క మెప్పు పొందటానికి, మనుషుల యొక్క పేరు ప్రఖ్యాతులు పొందటానికి. కానీ దేవుని నమ్ముకునే బిడగా ఉంటున్న నిమిరేను మనము ఈ ప్రవచన వాక్యం చదవాలి. సమయం సమీపించి ఉన్నది. ఈ యొక్క దేవుని రెండో రాకడానికి ముందు సాతానుడు దేవుని యొక్క సంఘానికి మోసము చేస్తూ ఉన్నాడు. కనుక వారి మోసములో పడకుండా మనం దేవుని యొక్క సత్యములో నిలబడాలి. కనుక మనము ఈ సమయంలో దానియేలు గ్రంథము 12:4 మనం చూస్తున్నప్పుడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గంధమును ముద్రించుము, చాలా మంది నలు దిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పాను. ఇక్కడ దానియేలుకు క్రీస్తుపురం 600 దానియేలుకు దేవుడు ఈ గ్రంథాన్ని రాపించి ఉన్నాడు. రాపించినప్పుడు ఈ మాటలన్నీ ఆఖరి దానియేలు గ్రంథంలో 12 ఉన్నాయి. ఆఖరి అధ్యాయంలో వచ్చేసరికి గాబ్రియేలు దేవదూత చెప్తుంది, నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు మరి నువ్వు మరుగు చేసి ముద్రించి మీ భద్రపరచు, అంత్య దినాలలో జనులు నలు దిశల సంచరించడం చేత తెలివి అధికమగును అని దానియేలుకి ఆ యొక్క దూత చెప్పి ఉన్నది. అంటే అంత్యకాలంలో ఈ గ్రంథాన్ని బయటకు తీసుకొని రావాలి, జనులు నలు దిశల సంచరించడం చేత తెలివి అధికమగును అని బైబిల్ చెప్తుంది. అంటే 1800 వరకు మనిషి గుర్రము కంటే వేగంగా పరిగెత్తలేకపోయాడు. 1807, 1809 బ్రిటన్ బైబిల్ సొసైటీ, అమెరికన్ బైబిల్ సొసైటీ అనగా ఈ బైబిల్ బయట వెలుగులోకి వచ్చి బైబిల్ సొసైటీ ముద్రణ జరిగి అనేక స్థలాలలో మిషనరీలు బయలుదేరి అనేక చోట్ల సువార్త ఉద్యమాన్ని తీసుకొని మిషనరీగా వెళుతున్నప్పుడు అనేకులు ప్రభుని నమ్మి రక్షణలోకి వచ్చిన తర్వాత మనుషులకి అమితమైన జ్ఞానము తెలివి వచ్చింది. బుద్ధి జ్ఞానము ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. దేవుని బైబిల్ చదవటం ద్వారా, ప్రభు నమ్ముకోవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా బుద్ధి జ్ఞానం వస్తుంది. బుద్ధి జ్ఞానం వచ్చిన ఈ ప్రజలు 1800 అయిపోయిన తర్వాత అనగా 1798 ఈ యొక్క సమయం గతించిపోయిన తర్వాత మరి బైబిల్ వాక్యము ప్రింటింగ్ చేసి అనేకమైన బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు తన ప్రజలకు అమితమైన జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు మనం వాడుతున్న మోటార్లు అయితేనేమి, ఇంజన్లు అయితేనేమి, మిషన్లు అయితేనేమి, కరెంట్లు అయితేనేమి, వాహనాలు అయితేనేమి, ఈ పరికరాలన్నీ కూడా 1800 తర్వాతనే అనగా బైబిల్ వెలుగులోకి వచ్చిన తర్వాత సువార్త బయటకు ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు తన ప్రజలకు అమితమైన జ్ఞానం ఇవ్వటం ద్వారా అనేకమైన వారి వస్తువులు కనిపెట్టడం జరిగింది. నా దగ్గర సుమారుగా 100 పైన మరి కనిపెట్టిన యొక్క వస్తువుల యొక్క పేర్లు, వారి యొక్క పేర్లు, ఆ యొక్క వస్తువుల పరికరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువకు ఎక్కువ మంది, దాదాపుగా 98% మంది అందరూ కూడా దేవుని నమ్ముకున్న దేవుని యొక్క బిడ్డలే. ఈ వస్తువులు మనం వాడుతున్న వస్తువులన్నీ కనిపెట్టారు. అంటే దేవుడు ఈ అంచకాలములలో ఈ మిషన్లు, మోటార్లు, ఇంజన్లు మరి వాహనాలు రావటం ద్వారా అక్కడ వాడు ఇక్కడ, ఇక్కడ వాడు అక్కడ అనగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నవాడు అమెరికా 24 మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడ వాడు 24 పొద్దుపడిచి పొద్దుకూకేసరికి మరలా ఇక్కడ ఇంకో చోట వెళ్ళిపోతున్నాడు. మా పూర్వీకులు, మాకు చాలా ఆవులు ఉండేది, పశు సంపద ఉండేది, అవి తోలుకొని మరి కొంతవరకు మాత్రమే వెళ్ళగలరు. 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 4 రోజులు 5 రోజులు వారం రోజులు ప్రయాణం చేసి వచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా వేగంగా ప్రయాణము సులభతరం అయింది. అంటే ఇక్కడ అంచకాలంలో ఉన్నాము అన్నది మనం చూస్తే జనులు నలు దిశల సంచరించడం చేత తెలివి అధికమగును. అక్కడ వాడు అక్కడ ఉన్నవాడు విదేశీయుడు అక్కడ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ విషయాలు అక్కడ తీసుకెళ్ళి అక్కడ విషయాలు ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం ద్వారా అభివృద్ధి వేగవంతం అవుతుంది, తెలివి ఎక్కువైపోతుంది. అదే రీతిగా దేవుని యొక్క ఈ ప్రవచన గ్రంథము వాక్యము బయటకు తీసుకొని ప్రజలకి బోధించాలి. దేవుని స్తోత్రం. ఈ యొక్క మరి ప్రవచన గ్రంథ పాఠాన్ని బోధించడానికి
సంఘానికి ప్రజలకి భూనివాసులు చెప్పడానికి దేవుడు, తన సంఘానికి తన సేవకులకు దేవుడు ఈ ప్రవచన గ్రంథ పాఠాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక నీవు నేను మనము ఈ గ్రంథాన్ని మనం చదువుతూ దేవుని వాక్యములకు వెళ్ళాలి. ఏమిటి, ఇప్పుడు ప్రభు రాకడకు ముందు ఈ గ్రంథాన్ని తీసుకొని చదవాలి, దీని గురించి బోధించాలి, దీని గురించి మాట్లాడాలి, దీని గురించి సంఘానికి హెచ్చరించాలి. అందుకనే ఈ ప్రవచన గ్రంథం మూడు దూతల వర్తమానము ఈ లోకానికి చాలా అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథంగా చూస్తున్నాం. ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యా మరి ఏంటి త్రిదూత వర్తమానం అంటే ఏంటి అంటే, చాలా మందికి ఇప్పుడు నువ్వు బోధకుడే ఉండి నన్ను అడుగుతున్నావు కానీ అసలు త్రిదూత వర్తమానం చెప్పమని ప్రవచన గ్రంథం చెప్తున్నప్పుడు ఈ గ్రంథం గురించి ఈ యొక్క వర్తమానం గురించి నీకు తెలియకపోతే నువ్వు ఏం బోధిస్తున్నావు? కనుక దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క వాక్యం బోధించాలి. మలాఖీ గ్రంథము 2:7 చూస్తే, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు, ఇక్కడ దూతలు, అక్కడ మనం చూస్తున్నాం ఈ మూడు దూతలలో దూతలు ఎవరనగా తన సేవకులు, తన యాజకులు, తన యొక్క బోధకులు. వీరు ఏం చేస్తారు, ప్రజలకు ఏం బోధిస్తారు? ఇక్కడ మనం చూస్తే వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు. నా యొక్క సేవకులు, నా దూతలు, నా యాజకులు వీరి నోట నా ధర్మశాస్త్రాన్ని ఉంచుతాను అని ప్రజలకు బోధిస్తారు. దాన్ని బట్టి ప్రజలు ఈ ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తారు అని బైబిల్ వాక్యం చెప్తుంది. అలాగే ఈ చెప్పడం ద్వారా, బోధించడం ద్వారా, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడం ద్వారా దేవుని యొక్క పల్లక జ్ఞానము వస్తుంది. ఈ రోజున ధర్మశాస్త్రంలో భిన్నమైన బోధలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద బోధకులు, ఇంటర్నేషనల్ స్పీకర్లు అందరూ కూడా అందరికీ ఇంటర్నేషనల్కి తప్పుడు దారిలో తీసుకెళ్తూ ఉన్నారు. దావీదు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నప్పుడు, అపొస్తలుడు పౌలు Romans 2:11-12 ఈ ధర్మశాస్త్ర వాక్యము, ఈ ధర్మశాస్త్రం వింటే నీతిమంతులు కారు, దాన్ని అనుసరించి విని అనుసరించి దాని ప్రకారం ప్రవచించే వారే ప్రవర్తిస్తారో, ఎవరైతే నడుస్తారో అట్టివారే మరి ఆ యొక్క మరి నీతిమంతులుగా తీర్చబడతారని. 3:31 Romans 3:31 ధర్మశాస్త్రము దేవుని యొక్క విశ్వాసానికి విరుద్ధమైనది కాదు, దాన్ని స్థిరపరచాలని పౌలు గారు చెప్తుంటే, ఇలా ధర్మశాస్త్రం లేదు అంటున్నాడు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలను మరి సినాయకుడు దేవుడు మోసేకు ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా దేవుడు మరి ఆ యొక్క ధర్మశాస్త్రం అంటున్నాడు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఇంకా బైబిల్లో చాలా ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆచార ధర్మశాస్త్రము, పౌర ధర్మశాస్త్రము, ఆహార ధర్మశాస్త్రము, దేవుని యొక్క 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. దీని నువ్వు ఈ ఆకాశం భూమి ఉన్నంత రోజులు కూడా ఈ ధర్మశాస్త్రం ఉంటుంది, ఈ వాక్యం ఉంటుంది అనే సత్యాన్ని నీవు నేను మనం తెలుసుకోవాలి. కనుక వారి నోట దేవుడు ధర్మశాస్త్రమును, విధులను వారి నోట ఉంచి ఉన్నాడు. వారు ప్రజలకు బోధిస్తారు, ప్రజలు జ్ఞానవంతులై సత్యాన్ని తెలుసుకొని బైబిల్ యొక్క సత్యం వైపు, బైబిల్ యొక్క ఆరాధన వైపు, దేవుని యొక్క ఆజ్ఞల వైపు తిరుగుతారు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథం 14:6-7 మనం చూస్తే, అప్పుడు మరి యొక్క దూతను చూసి అతడు భూ నివాసులకును అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వారికి నమస్కారము చేయుడి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన వారలారా, ఇక్కడ మూడు దూతల మొదటి దూత చెప్తుంది, ఇదిగో ఆ యొక్క మొదటి దూత తన గొప్ప స్వరముతో ఏమంటుంది, భూనివాసులందరికీ అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యంలో ఎగురుతూ ఉండెను. అంటే ఇప్పుడు ఉన్న అంత్య దినాలలో ప్రభు రెండో రాకడకు ముందు జీవిస్తున్న నీవు నేను మనము ఈ నిత్య సువార్తను ప్రతి ప్రజలకు ప్రకటించాలి, భూనివాసులందరికీ ప్రకటించాలి. మరి నువ్వు ఏ సువార్త ప్రకటిస్తున్నావు? ప్రేమని దేవుని బిడ్డ, నువ్వు ఏ సువార్త వింటూ ఉన్నావు? దేవుని యొక్క నిత్య సువార్త అంటే ఏమిటి? చాలామందికి తెలియదు. చాలామంది ప్రకటనకి ధాన్యాల కింద జోలికి వెళ్ళరు, అది మనకు అర్థం కాదులే అని. దేవుడు అర్థం కాని భాషలో ఇస్తాడా, అర్థం కానట్టు చేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పకుండా అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఈరోజున దాని జోలికి వెళ్ళకుండా, బోధించకుండా, ఈ నిత్య సువార్త తీసుకుని పోకుండా, బైబిల్ చెప్తుంది ఎవర్లాస్టింగ్ గాస్పెల్, ఇదే ఆఖరి సువార్త, ఇదే ప్రభు రెండో రాకడకు ముందున్న సువార్త, ఈ సువార్తను ప్రకటించాలా?
కానీ ప్రకటిస్తున్నావా? నీ సంఘంలో ఈ సువార్తను బోధిస్తున్నావా? ఈ సువార్తను విన్నావా? వినలా. ఏ సువార్తను వింటూ ఉన్నావు? అనేకమైన కరపత్రాలు చూస్తున్నావు, వాలి పోస్టులు చూస్తున్నాం, మీటింగ్లో బ్యానర్లు చూస్తున్నాం. ఏ సువార్తలు ఉన్నాయి? కానీ ఒక్క దేవుని యొక్క ఆఖరి సంఘానికి, శేషించబడిన ఆఖరి సంఘానికి దేవుడు ఈ వర్తమానం ఇచ్చాడు. ఈ నిత్య సువార్త వారి భుజ స్కంధాల పైన పెట్టాడు దేవుడు. అందుకనే దేవుడు ఇచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా, సేవకుల మీటింగ్లు అయితేనేమి, బహిరంగ సభలనైతేనేమి, టీవీల ద్వారానైతేనేమి, ఇంకొక ద్వారా దేవుడు ఏ అవకాశం అయితే ఇస్తూ ఉన్నాడు మాకు, అవకాశం ద్వారా దేవుని యొక్క సువార్త, ఈ నిత్య సువార్తను తెలియచేస్తూ ఉన్నా. ఇది ప్రభు రెండో రాకడక ముందు ఆయన వచ్చేంత వరకు కూడా ఈ సువార్త ప్రకటించాలి. ఇది అంచకాల వర్తమానం, ఇది ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఆ దూత గొప్ప స్వరముతో చెప్తుంది, బిగ్గరముగా చెప్తుంది, ఆకాశ మధ్యలో ఇటు అటు ఇటు అటు ఎగురుతూ చెప్తుంది. దేవుని స్తోత్రం. ఈ సువార్త దేవుని యొక్క ఆఖరి సంఘానికి, ఏడో దిన సంఘానికి, దేవుడు ఆఖరి యొక్క శేషించబడిన రెమినెంట్ చర్చ్ ఆఖరి యొక్క సంఘానికి దేవుడు ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ వర్తమానం నీ దగ్గరకు వచ్చిందా? నీ సంఘానికి వచ్చిందా? నీ గ్రామానికి వర్తమానం ఇచ్చారా ఎవరైనా? ఎవరైనా రాకపోతే తప్పకుండా మాకు మరి ఫోన్ చేయండి, మమ్మల్ని ఆహ్వానించండి. తప్పకుండా మీ సంఘంలో, లేకపోతే మీ గ్రామంలో, మీ యొక్క ఊరిలో, మీ పట్టణంలో వచ్చి ఈ సువార్తను ప్రకటిస్తాం. దేవుని స్తోత్రం. ఈ యొక్క రోజున దేవుడు చెప్పమంటున్న ఈ నిత్య సువార్తను ఈ అంచకాల ప్రజలందరికీ బోధించాలని దేవుడు చెప్తున్నప్పుడు, ఈ బోధను కాకుండా మరొక బోధ, ఈ బోధను కాకుండా ఏవో మనుషులకు మరి కల్పితమైన బోధ, మనుషులకు మెప్పించే బోధ, పితృ పరంపర ఆచారములు ఆచరిస్తూ అవి చేయాలి, ఈ చేయాలి, అవి ఉంది, ఇవి ఉంది అని చెప్పేసి అనేకమైన భిన్న బోధలు బయట జరుగుతున్నప్పుడు నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం. ఈ నిత్య సువార్తలో మొట్టమొదట మీరు దేవునికి భయపడి, ఏంటంట, దేవునికి భయపడటం. ఏంటి దేవుని భయపడటం అంటే? ఏంటి మనకి కీర్తన 28 అధ్యాయము 1 వచనములో చూస్తున్నప్పుడు, 128 కీర్తన 128 అధ్యాయములో చూస్తున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన భయభక్తులు కలిగి, ఈ రోజున మనుషులు భయం ఉంది కానీ భక్తి లేదు, కొంతమంది భక్తి ఉంది కానీ భయము లేదు. అందుకని భయం లేదు, భయభక్తులు లేవు కనుకనే మరి పైన భక్తి గలవారిగా కనపడి లోపల దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటూ ఉన్నారు. పైన భక్తిగా కనపడుతున్నారు, బైబిల్ పట్టినట్టుగా కనపడుతున్నారు, బాప్తిస్మం తీసుకొని ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు, పైన విశ్వాసులుగా కనపడుతూ ఉన్నారు, కానీ లోపల మాత్రము దేవునిందు భయము లేదు. చూసారా? ఆయన త్రోవలు నడుచు వారందరూ, దేవునిందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు. మరి బైబిల్ చెప్తున్న నిర్వచనం, దేవునిందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? ద్వితోపదేశ కాండము ఈ సమయంలో, ద్వితోపదేశ కాండము 7:9 వచనాన్ని చూద్దాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తాను తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారందరికీ తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు. నన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనని నీకు తెలిసి కొనవలెను. తను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొనటము, తను ప్రేమించి తన మార్గములో నడవటము, ఆయనందు భయభక్తులు కలిగి ఉండటం. ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నావంటే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనవలెను. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని యొక్క ఆజ్ఞ లేవనే కొంతమంది బోధకులు సంఘాల్లో బోధిస్తున్నారు, ఆజ్ఞలు మనకి కావంటున్నారు. 10 ఆజ్ఞలు సినాయి కొండ మీద దేవుడు 2 రాతి పలకల మీద రాసి ఇచ్చిన, మోసేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల మరి 2 రాతి పలకల 10 ఆజ్ఞలు మనకు కాదు, ఇస్రాయేల్ ప్రజలకు, పాత నిబంధన ప్రజలకు, యూదులకు, వాళ్ళకు, ఏళ్లకు, మనకు కాదు అంటున్నారు. ఏం బాధ అండి, మనకు కాదా? నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదంటే యేసుక్రీస్తుపై ఎవరైనా దేవుడిగా చేసుకోవచ్చా? 2 ఆజ్ఞ విగ్రహారాధన చేసుకోకూడదంటే, అంటే యేసుప్రభు ఎన్ని విగ్రహాలను చేసుకోవచ్చా? నరహత్య చేయవద్దంటే అని ఆజ్ఞ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చెప్తున్నప్పుడు నరహత్య చేయవచ్చా? వ్యభిచరించవద్దు అని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చెప్తున్నప్పుడు దేవుడు నమ్ముకొని వ్యభిచరించవద్దా? మరి ఆజ్ఞలు ఏమంటున్నావు కదా,
నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. నాలుగో ఆజ్ఞ పది ఆజ్ఞ నాలుగో ఆజ్ఞ అంటే విశ్రాంతి దినం ఏడో దినము, బైబిల్ ప్రకారం శనివారము ఏడో దినం విశ్రాంతి దినము. మరి నువ్వు ఆచరించవాది మనకు కాదా, మిగతా అన్ని మనకి, ఇది మాత్రం మనకి కాదా? ఎవరు చెప్పారు? కల్పిత బోధలు, మోసకరమైన బోధలు, అబద్ధ బోధలు, ఈనాడు అనేకమైన గలబిల బోధలు బయటకు వచ్చేసింది. దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క విశ్వాసిగా, దేవుని యొక్క సంఘములో ఉంటున్న నీవు నేను మనము దేవుని యొక్క వాక్యాన్ని సరిగా జాగ్రత్తగా పరిశీలించి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడదాము. అదే ద్వితీయ కాండము 8:6 మనం చూసినప్పుడు, ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడుచున్నట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నువ్వు ఆయన మార్గములో నడుస్తున్నావంటే, ఆయన అడుగు జాడలో నడుస్తున్నావంటే, నువ్వు ఆయనకు భయపడుతున్నావంటే ఏంటి అర్థం? ఆజ్ఞలు గైకొనాలా. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలా. నువ్వు గైకొనకపోతే నువ్వు ఆయనకు భయపడినట్లు కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించకపోతే నువ్వు ఆయన భయభక్తులు లేని వాడిని. ఈనాడు సంఘాలలో అనేకమైన పాప కార్యాలు, అనేకమైన సాతాని క్రియలు అక్కడక్కడ భయంకరమైన వినుచున్నాను. వీరు దేవుని భయభక్తులు లేనివారుగా చూస్తున్నాం. ఇదే ద్వితీయ 10:12 కూడా మనం చూస్తున్నప్పుడు ఏం తెలియచేస్తుందంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాన్ని అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకొనుము మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? నువ్వు ఆయన త్రోవలో నడిచి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన భయపడుతూ ఆయన మార్గం నడుస్తున్నావు అని చెప్పేసి అంటే ఏంటి, ఆయన ఆజ్ఞలు గైకొనాలా. ఇంతకంటే నీ దేవుడైన యెహోవా నీకు ఏమడుగుతున్నాడు? ఆయన నువ్వు ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలో ఆయన అడుగు జాడలో నడవటమే దేవునికి కావాలి. ఆయన మాట వినేవారు కావాలి, ఆయన ఆజ్ఞను గైకొనేవారు కావాలి. కానీ నామకార్థమైన జీవితము, నామకార్థమైన భక్తి, నామకార్థమైన జీవితాలు దేవునికి ఇష్టం లేదండి. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నేను మనము దేవుని యొక్క ఆజ్ఞలలో, దేవుని యొక్క ధర్మశాస్త్రములో, దేవుని యొక్క ఎంచుకాల త్రిదూత వర్తమానము చెబుతున్న విషయాలను గ్రహించి ఈ సత్యమందు నిలబడతావా? మనం ప్రసంగి గ్రంథం 12:13-14 చూస్తున్నప్పుడు కూడా అక్కడ అవే సెలవిస్తూ ఉంది. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏమిది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకునవలెను. మన కోటికి ఇదే విధి. ఇక్కడ మనం చూస్తున్నాము సమస్తను పరీక్షించి వెతికి చూచిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడం నడవటమే ఇదే మానవ కోటికి విధి. ఇంకా రెండో విధి లేదు వీళ్ళకే. ఒకటే విధి నీకు, ఆయన ఆజ్ఞలు గైకొనటము, ఆయనది విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు గైకొనవాలని. మరి ఈనాడు ఆజ్ఞలు ఏమంటే, యేసుప్రభువారు మత్తయి సువార్త 5:17-19 చెప్పాడు ఆయన, ఆకాశం భూమి గతించిపోయినా పోతాయి కానీ నా ఆజ్ఞలలో ఒక పొల్లైనా ఒక సొన్నైనా తప్పిపోదని చెప్పాడు. చూసారా, ఆయన ఆజ్ఞలు ఆకాశ భూమి గతించి పోయినా పోతే కానీ ఆయన ఆజ్ఞలు ఒక్కటి కూడా తప్పిపోదంటే, ఈరోజు అసలు ఆజ్ఞ లేదని బోధ చేస్తున్నా ఓ బోధకుడా, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఓ స్వార్థకుడా, ఆయన ఆజ్ఞలు లేవని బోధిస్తున్నావు నీవు. ఆయన ఆజ్ఞలు ఆకాశ భూమి ఉన్నంత రోజులు ఉంటాయి, ఈ భూమి మీద మానవుడు ఉన్నంత రోజులు ఉంటాయి, ఈ భూమి మీద దేవుడు ఉన్నంత రోజులు ఆయన ఆజ్ఞలు ఉంటాయి. కానీ ఏది కొట్టివేయలేదు, ఏది తీసివేయలేదు, ఆయన ఆజ్ఞలను అనుసరించు. మనం ఎవరి చోట పరిణజం ఆక్రమించడానికి చూసినప్పుడు ఆయన ఆజ్ఞలే నిత్య జీవమని నేను ఎరుగుదును. దేని స్తోత్రం. కనుక ఆయన ఆజ్ఞలు ఆయన అడుగుచాడలు నడుచుకుంటూ ఆయన నువ్వు గణపరచాల్సిన వారమై ఉంటూ ఉన్నావు. ఆయన ఆజ్ఞలు పాటిస్తావా? యేసు ప్రభువు చెప్పాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొనుచున్నాను. ఎవరి సువార్త 14:15 ఆయన చెప్పాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొనుచున్నాను, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనండి. దేవుని స్తోత్రం. ఆఖరిగా మరి ప్రకటన గ్రంథం 14:12 మనం చూస్తున్నప్పుడు అక్కడ దేవుని యందు దేవుని ఆజ్ఞలను యేసుని గురించిన విశ్వాసమును ఆ గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఆఖరిగా నీ ఓర్పు, నీ పరీక్ష, నీ నమ్మకము, నీ విశ్వాసము, నీ భక్తి అన్నీ కూడా ఎక్కడ కనబడిందో తెలుసా? నీ జాతకం అంతా ఇక్కడ కనబడింది. ఒకటి దేవుని నమ్మాలా, రెండోది యేసునందు విశ్వాసము ఉంచాలా. దేవుని యందు విశ్వాసం ఉంచాలా, ఆయన ఆజ్ఞలు
గై కొనాల. ఈ రెండు ఏ విశ్వాసికి ఏ సంఘానికి ఉంటుందో వాళ్ళే ఆఖరి దేవుని యొక్క శేషించబడిన సంఘము. 10 ఆజ్ఞలు గై కొనాలా, యేసునందు విశ్వాసం ఉంచాలా. అట్టి ఆజ్ఞలో మీరు నడుస్తూ ప్రభు యొక్క మార్గంలో మీ జీవితాలను ప్రభుని సమర్పించుకొని ఇదే ఆఖరి వర్తమానముగా, ఇదే నిత్య సువార్త, ఈ సువార్త మీ గ్రామంలో మీ పల్లెల్లో మీ పట్టణాల్లో ఈ రీతిగా వెళ్ళటానికి దేవుడు కృప చూపాడు. మరి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ అర్థం చేసుకునే ప్రభులో సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ మా ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం బిడ్డలందరినీ మీరు దీవించండి. మొదటి దూత వర్తమానం నాయన తండ్రి భూనివాసులు చెప్పాలి. ఈ అవకాశం మాకు ఈ టీవీ ద్వారా, ఈ యొక్క ఇంటర్నెట్ పరిచయం ద్వారా ప్రభు ఆ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. వీరి ప్రతి ఒక్కరి జీవితాల్లో బైబిల్ ఆరాధన, 10 ఆజ్ఞల విద్యార్థులను నడిపించబెట్టడానికి కృప చూపని, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలను, మరి నేను షూటింగ్ ఎడిటింగ్ చేసిన వారిని సహాయపడిన ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తారని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఇదే కార్యక్రమం మరలా మనము వచ్చే వారము మళ్ళీ కలుసుకున్నందుకు పరిశుద్ధాత్మతో నడిపించబడిన గాక, ఆమేన్. త్రిదూత వర్తమానం వినిచున్న మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 9866246232. మా అడ్రస్ పాస్టర్ ఎన్ ఏబెల్ నాయక్, గండిగనంల గ్రామము అండ్ పోస్ట్, బొల్లాపల్లి మండలము, గుంటూరు జిల్లా. పిన్కోడ్ 5226633, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఇమెయిల్ ablenaik@gmail.com. అదేవిధంగా మా యూట్యూబ్, ఫేస్బుక్ వెబ్సైట్ మీరు చూడొచ్చు, ఇండియన్ ట్రైబల్ అవుట్రీచ్.